మనం ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తరపు నుంచి బీఎస్పీ పార్టీ తరపున కొరమేళ్ల సంజీవ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. ప్రచారం కూడా ముమ్మరంగా సాగింది. అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొరమేళ్ల సంజీవ్ రెడ్డి గారు బీఎస్పీ పార్టీ అభ్యర్థి ఉన్నారు. సార్ చెప్పండి. నమస్కారం. మరి ఈ యొక్క బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇక్కడ ఉన్న ప్రజలంతా చాలా బీదవాళ్ళు, బడుగు బలైన వర్గాలు, ఎంతో బీదవాళ్ళు, ఇల్లు లేని లేని అటువంటి మహిళలు కానీ కుటుంబాలు మొత్తం అలా ఉన్నాయి. కొద్దిలాపూర్ కూడా చాలా స్వచ్ఛందంగా నీట్గా ఉండాలంటే నీట్గా లేక మొత్తం మురికి కూపమై నిండిపోయింది. దాని గురించి మేము ఒక ఎమ్మెల్యేగా నిల్చుందామనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. నేను ఈ యొక్క కొద్దిలాపూర్కి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పూనుకున్నాను. మరి ఈ కొద్దిలాపూర్ అభివృద్ధి చేయడానికి నేను పూనుకోవడం జరిగింది. మహాకూటమి, మీ ప్రత్యర్థి మహాకూటమి కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళని ధీటుగా మీరు ఎదుర్కొనే పరిస్థితి ఉందంటారా ఇప్పుడు? ఏ కూటమైనా ఏమైనా ప్రజలకు పనిచేసేవాడు కావాలి. ఎట్లయితే పనిచేస్తారో వాళ్లకు కంపల్సరీ ఓటు వేసి గెలిపిస్తారు. నేను 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఏ కాలనీ అయినా మేము పోయి ఆ కాలనీ వాళ్ళు వచ్చినా రాకున్నా ప్రతి ఒక్క కాలనీ తిరిగి ఆ కాలనీ ఉన్న సమస్యలు, రోడ్డు సమస్య, రోడ్డు క్లీనింగ్ సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య, నీళ్లు ముఖ్యంగా మంచి త్రాగునీరు సరైన కాలంలో రావడం లేదని చెప్పేస్తే దాని గురించి తిరిగి మేము మంజీరా వాటర్ చేపించడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నీళ్లు ఏం తీసుకురాలేదంటారా, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయలేదంటారా? టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కానీ ఆయన తిరగడానికి టైం దొరకలే. ఎప్పుడు ఆయన వచ్చి చెప్పినా కానీ ఎవరు వినేవాళ్ళు కాదు కరెక్ట్గా. అధికారులు వర్కర్స్ కానీ ఏదైనా కానీ ముంగట డడ్డడ్డు అనుకుంటా ఇది చేసేవాళ్ళు. తర్వాత అది మామూలుగా ఎక్కడ ఎక్కడున్న చెత్త అక్కడ ఉండిపోయింది. ఇప్పుడైతే కొద్దిలాపూర్ని చూస్తే మహాచండాలంగా ఉంది. మరి దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దానికి కష్టపడి ఒక సిటీ అంటే కొద్దిలాపూర్ నియోజకవర్గం స్లమ్ టైప్ అయినా కానీ నీట్గా ఉండాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. కొద్దిలాపూర్ నియోజకవర్గం మెయిన్గా చూసుకుంటే ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి, పొల్యూషన్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. దాని గురించి బీఎస్పీ పార్టీ తరఫున మీరు ఏం హామీ ఇస్తున్నారు జనాలకి? ఈ యొక్క కొద్దిలాపూర్ నియోజకవర్గంలో కంపెనీలు చాలా ఉన్నాయి. ఐడియా జిడిమెటలో పెద్ద చాలా 700-800 కంపెనీలు ఉన్నాయి. ఈ పొల్యూషన్ అరికట్టడానికి మేము రావడం జరుగుతుంది. ఎయిర్ పొల్యూషన్ కానీ గ్రౌండ్ పొల్యూషన్ కానీ రాకుండా కాలువల్లో పారుతుంది. దానికి ప్రత్యేకంగా ఈ యొక్క పొల్యూషన్ పోవడానికి కూడా పెద్ద పైప్ లైన్ వేయడం జరిగింది. 10 సంవత్సరాల క్రితమే ఈ పైప్ లైన్ వేయడం జరిగింది. దాని గురించి కూడా చర్య తీసుకోవడం లేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఫ్యాక్టరీల నుంచి లంచాలు తీసుకుని కామ్గా ఉంటున్నారు, అవన్నీ పట్టించుకోవట్లేదు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వాస్తవమే. ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ దగ్గర కంట్రిబ్యూషన్ వసూలు చేసుకోవడము అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క కంపెనీ వాడు విచ్చలవిడిగా రోడ్ల మీద కాలువల మీద విడిచిపెడుతున్నారు పొల్యూషన్. ఆ పొల్యూషన్ అరికట్టాలి. మరి దాంట్లో మా పైప్ లైన్ల ద్వారా పోవడానికి ఎయిర్ పొల్యూషన్ కూడా విడవద్దని చెప్పి దాని గురించి అరికడదామనేసి ప్రజలకు చాలా ఇబ్బందిగా అవుతుంది. ఆ ఎయిర్ పొల్యూషన్ రావడంలో అనారోగ్యానికి పాల్పడుతున్నారు. అనారోగ్యం అయిపోయి ఎంతోమంది బాధపడుతూ ఎన్నో రోగాలు వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు 4 పార్టీలు ఏకమయ్యే మహాకూటమి తరపున, దాన్ని ధీటుగా మీరు ఎదుర్కొనే పరిస్థితి ఉందంటారా కుద్బలాపూర్ నియోజకవర్గంలో? ప్రజల నిర్ణయం ఒక మన ఓటు అనేది మన హైదం. ప్రజలు ఎవరికి ఓటు ఎవరికి వేసి ఏం గెలిపిస్తారు, వేలు వేలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇచ్చి మందు దాపిచ్చి బిర్యానీ తినిపించిన మాత్రాన ఓట్లు పడవు. ఓట్లు పడాలంటే శ్రమించి పనిచేసి, అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఏరియాకు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అంటే ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ సహాయం సహకారాలు అందించాలి, మంచి చెడులు చూడాలి, వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఎమ్మెల్యేని ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు మీరు మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీని నుంచి బయటికి అసలు ఎందుకు వచ్చి బీఎస్పీ పార్టీలో జాయిన్ అవ్వాల్సింది? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము,
సరైన పద్ధతిలో సరైన డెవలప్మెంట్ అభివృద్ధి లేదు. చెప్పి ఒకటి చెప్తే ఒకటి చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇట్లా ఉంటే జరగదు. మనం ఎమ్మెల్యేగా నిల్చుందాం అనుకొని మా ప్రజలు చాలామంది అన్నయ్యని మీరు ఎమ్మెల్యేగా నిల్చోండి, మేము మీకు తిరిగి ఓటేపించి గెలిపించుకుంటాము, మంచి అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు గతంలో కూడా మీరు బాగా చేశారు, అందరికీ మంచి నీటిప్పించారు, రోడ్లు వేయించారు, డ్రైనేజ్ చేశారు, మరి లైట్లు కూడా పెట్టించారు. ఎంత కష్టం చేసినా కూడా మీరు సప్ప మౌనంగా ఎందుకు ఊరుకుంటున్నారు? దాని గురించి మీరు ఎమ్మెల్యే లేవడం, మేము ఓట్లు వేయించి గెలిపించుకుంటామని వాళ్ళు చెప్పడంలో ఇండిపెండెంట్గా లేవడం ఎందుకని చెప్పేసి ఇంకొక పార్టీ వాళ్ళు, బీఎస్పీ పార్టీ వాళ్ళు మన ఇంటికి వచ్చి అడగడంలో సరే ఇది బాగుంటుంది, అంతా బీద వాళ్ళ కుటుంబం, ఇది బీద వాళ్ళ పార్టీ, ఇది మాయావతి భయించి మాయావతి పార్టీ, ఇది కాంశీరామ్ గారు తెచ్చిన పార్టీ, బీఆర్ అంబేద్కర్ ఆశయాల మేరకు మీరు పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిమానులు, నా ఆడపడుచులు, నా అన్న తమ్ములు చెప్పడంలో నేను ఈ పార్టీకి టికెట్ తీసుకోవడం జరిగింది. 4.5 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందంటారా మీరు? డైరెక్ట్గా చెప్తున్నారా? 4.5 సంవత్సరాల ఈ యొక్క పార్టీలో యాక్చువల్లీ ఒక ఎమ్మెల్యేగా పనిచేయడానికి, ఒక సీఎంగా కూడా పనిచేయడానికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. ఈ 5 సంవత్సరాలు పూర్తి చేయకుండా 4 సంవత్సరాలు 3 నెలలకే విరమించి ఫస్ట్ ఆయన ఈ యొక్క వాగ్దానాలు చేయడం చాలా పెద్ద వాగ్దానాలు చేశారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి, అందరికి నీళ్ళు ఇచ్చి, 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చి ఇవన్నీ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ చెప్పినా కానీ కొన్ని విధాల్లో చేసిన 24 గంటల కరెంట్ మాత్రం వచ్చింది కాబట్టి. 24 గంటల కరెంటు అన్ని రాష్ట్రాల్లో వస్తుంది, ఒక తెలంగాణే కాదు కదా? అంటే మాకు తెలిసింది తెలంగాణ వచ్చిందని అనుకున్నాం కాబట్టి మేము విషయం నీళ్ళు వచ్చినాయి. కొంతమందికి పింఛన్లు, ఆ పింఛన్లు అనేది కూడా సరైన టైంలో వస్తలేవు. ఈ యొక్క అధికారులు అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కొద్దిలాపులో ఎవరికి ఏ సమస్య ఉన్నా తను తీర్చాలి. ఒక మనిషి వస్తే గంటలు ఇంటికాడ ఊకున పెట్టుకొని ఆ మనిషి ఉద్యోగం పొడగొట్టుకుంటాం. ఆ డ్యూటీ చేస్తేనే డ్యూటీ ఉంటుంది. ఆ ఉద్యోగం చేస్తేనే వాళ్ళకి 10 రూపాయలు వస్తాయి, లేకపోతే ఎట్లా వస్తాయి? 2 గంటలు ఊకొనుకో, ఆడ డ్యూటీ అయిపోతుంది, బాబు నువ్వు డ్యూటీకి రావద్దని ఎలగొట్టడం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ 2000 ఇస్తుందని, దానికి పోటీగా 2116 రూపాయలు ఇస్తానంటున్నారు, అదే అసలు ఎంతవరకు కరెక్ట్ అమలు అవుతుంది అనుకుంటున్నారా? ఈ 1000 2000 ఏమి ఇచ్చినా ఎవరి డబ్బులు? మన డబ్బులే కదా, మన డబ్బులే మనకు తీసి ఇస్తున్నారు అంతే. మన తల మీద అప్పు చేస్తారు, ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇష్టం వచ్చిన పింఛన్లు ఇస్తామంటే 7 కెళ్ళు ఇస్తారు, మన డబ్బులే కదా, ఏవైనా మన డబ్బులే. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళతో ఎంతో అంత పని చేపించుకొని వాళ్ళకు ఒక ముక్తి ఫలం, అరే మేము డబ్బులు తీసుకుంటున్నాం ఇది ముక్తి కావాలనే ఉద్దేశంతో అట్లా చేస్తే మంచిది. కానీ ఎవరికి జాబ్ లేకుండా ఏమి లేకుండా ఊరి మీద తిరుగురి నేనైతే మీకు ఇస్తా అంటే 7 కెళ్ళు వాళ్ళు ఇంటికెళ్ళి తెచ్చిచ్చేది లేదు కదా. ఇది గవర్నమెంట్ మీరు బీఎస్పీ పార్టీ చేస్తే మేనిఫెస్టోలు ఏం పెట్టారు, మెయిన్గా చూసుకుంటారు 2 పథకాల గురించి చెప్పండి. మేము బీఎస్పీ నుంచి మేము గెలిచినట్టయితే ప్రభుత్వం నుంచి చేపించే పనులు ఏంటంటే శుభ్రత, పరిశుభ్రత, పచ్చదనం, అందరికీ నీళ్లు సకాలంలో వచ్చేటట్టుగా, మరి మురికి ఎక్కడున్నా కానీ క్లీన్ చేపించేసి సీసీ రోడ్లు వేపించడము, లైట్లు సకాలంలో వాళ్ళకి వెలుగుతున్నాయి చూడడము, దోమల బాధ నుంచి విముక్తి చేయడము, మరి స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు, పిల్లలు అన్ని స్కూళ్ళలో చదువుకుంటున్నారు. ఇక్కడ ఉన్న 128 స్కూళ్ళు ఉన్నాయి కొద్దిలాపూర్ నియోజకవర్గంలో. ఈ 128 స్కూళ్ళలో అన్నీ మొత్తం పురాతన అవస్థలు ఉన్నాయి, దానికి ఒక పెయింట్ లేదు, ఒక బాత్రూమ్, పిల్లలకు యూరిన్ చేసుకోనికి బాత్రూమ్ లేవు, దొడ్డుకోనికి బాత్రూమ్ లేవు. అలాంటి మరమ్మతులు చేపించి వాళ్ళని ఒక ప్రయోజనం చేసి, మరి ఒక కాలేజీ లేవు, 10th వరకు చదివి 10th పాస్ అవుతాయి, ఒక ఇంటర్ కాలేజీ లేదు, ఒక డిగ్రీ కాలేజీ లేదు, ఒక పాలిటెక్నిక్ లేదు, ఒక ఐటీఐ లేదు. 10 సంవత్సరాలు అవుతుంది కానీ ఇది మరి అందరు పెద్ద పెద్ద లీడర్లే కానీ ఇక్కడ ఇవన్నీ ఇంజనీర్ కాలేజ్ ఏమి లేవు గవర్నమెంట్. ప్రత్యర్థి పార్టీలకు ఓటు వేయకుండా మీకే ఓటు ఎందుకు వేయాలి జనాలు అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు వాళ్ళు ఓటు వేసినట్టయితే ఈ గవర్నమెంట్ కాలేజీలు వాళ్ళకు సకాలంలో అందరికీ పింఛన్లు వచ్చేటట్టు చూస్తాం, అందరికీ రేషన్ కార్డులు, చాలామందికి రేషన్ కార్డు లేవు, బాగా డబ్బు ఉండి ధనవంతులకే రేషన్ కార్డులు ఉన్నాయి, బీదవానికి రేషన్ కార్డు లేదు. ఇంటింటి తిరిగి ఇప్పుడైతే మేము ఎట్లయితే ఇంటింటి తిరిగి ఓట్లు అడుగుతున్నామో అప్పుడు కూడా అలా ఇంటింటి తిరిగి వాళ్ళకి ఏమున్నాయి ఏం లేవని చూసుకోవడానికే
ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కుత్బలాపూర్ నియోజకవర్గం లాస్ట్గా ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా? బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా బరిలో ఉన్నా కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించినట్టయితే, మీ సమస్యలు ఏనుగుర్తుకు ఓటు వేసి గెలిపించినట్టయితే, మీ సమస్యలు నా భుజ స్కందాల మీద వేసుకొని మీ సాధ్యమైనంత వరకు నెరవేర్స్తానని తెలియజేస్తున్నాను. కుత్బలాపూర్ నియోజకవర్గంలో మంజుర నీరు వస్తున్నది కానీ పొల్యూటెడ్ వాటర్ వస్తుంది. డ్రైనేజీ పక్కపక్క డ్రైనేజ్ మంజుర పక్కపక్క ఉండడంలో రెండు మిక్సింగ్ అయ్యి వస్తున్నాయి. నీళ్లు తాగడంలో ఎన్నో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ప్రతి ఒక్క డివిజన్కి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేద్దామనేసి ఆలోచన ఉంది. మరి రోడ్ల మీద యాక్సిడెంట్ 108 ఫోన్ చేయగానే రావడం జరుగుతుంది. ఆ 108 బదులు మేము ప్రతి ఒక్క కాలనీలో ప్రతి ఒక్క బస్తీకి ప్రతి ఒక్క ఇంటికి ఏదైనా ఆపద పడ్డప్పుడు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము. మమ్మల్ని గెలిపించినట్టయితే ఇవన్నీ మేము చేయడానికి ముందుకు వస్తాం. ఇది మనతో కుత్బలాపూర్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థి కొరమేళ్ల సంజీవ్ రెడ్డి గారు చెబుతున్నారు. నన్ను గెలిపిస్తే అభివృద్ధి పడడంలో తీసుకెళ్తానని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్ రామకృష్ణ కుత్బలాపూర్ నియోజకవర్గం నుంచి.